Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ నమ్మితే అంతే, ఎట్టకేలకు ఏపీకి ఐఏఎస్ శ్రీలక్ష్మి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పలు కీలక శాఖల్లో పనిచేసిన ఐఏఎస్ శ్రీలక్ష్మి ఆయన మరణానంతరం జగన్ అక్రమాస్తులు గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబిళాపురం కేసుల్లో జైలుకు కూడా వెళ్లారు. స్వతహాగా ఏపీకి చెందిన ఆమె రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ కేడర్కు వెళ్లాల్సి వచ్చింది. అప్పటి వరకు ఏపీ కేడర్లో ఉన్న పోస్టల్ అడ్రస్ కారణంగా ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ డిఓపిటి నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత వైఎస్ కుటుంబం అన్న, జగన్ అన్న వ్యతిరేకత కనబరిచే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో హైదరాబాద్లోనే ఉండిపోయిన శ్రీలక్ష్మి మళ్లీ జగన్ అధికారంలోకి రాగానే ఏపీ కేడర్కు వచ్చేందుకు భారీ ప్రయత్నాలు చేశారు. సీఎం జగన్ సాయంతో ఆమె చేసిన ప్రయత్నాలకు కేంద్రం అంగీకరించలేదు. ఎట్టకేలకు ఆమె క్యాట్ ఉత్తర్వులతో ఏపీ కేడర్కు మారిపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీలో ఐఏఎస్ శ్రీలక్ష్మి పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యంగా గనుల శాఖలో కార్యదర్శిగా ఉంటూ క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని తొలగిస్తూ గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబిళాపురం మైనింగ్ కంపెనీకు మేలు చేశారు. తద్వారా గాలి జనార్దన్ రెడ్డి భారీగా అక్రమాలకు పాల్పడేందుకు సహకరించారనేది ఆమెపై ఆరోపణ. వైఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన శ్రీలక్ష్మి ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారు. వైఎస్ మరణం తర్వాత శ్రీలక్ష్మిని ఓబిళాపురం మైనింగ్ అక్రమాలతో పాటు జగన్ అక్రమాస్తుల కేసు కూడా వెంటాడాయి. ఈ కేసులో సిబిఐ అరెస్ట్ చేసి ఆమెను జైలుకు కూడా పంపింది. దీంతో ఆమె మానసికంగా శారీరకంగా కుంగిపోయారు. ఓ దశలో ఉద్యోగాన్ని వదులుకునేందుకు కూడా సిద్ధమయ్యారని చెబుతారు. చివరికి రాష్ట్ర విభజన తరువాత శ్రీలక్ష్మిని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తెలంగాణ కేడర్కు కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సంస్థల వ్యవహారాలను ఆమెకు అప్పగించింది. వాస్తవానికి ఏపీలోని విశాఖపట్నానికి చెందిన ఆమె ఏపీ కేడర్కు రావాలని భావించిన వైఎస్ కుటుంబాన్ని వ్యతిరేకించే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండడంతో తనకు కష్టాలు తప్పవని భావించి ఆగిపోయారు. ఏపీలో గత ఏడాది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు గతంలో తన తండ్రి హయాంలో పనిచేసిన పలువురు అధికారులను జగన్ తెచ్చిపెట్టుకున్నారు. ఇదే కోవలో తనకు అవకాశం దక్కుతుందని భావించిన ఐఏఎస్ శ్రీలక్ష్మి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే కేంద్రం ఆమెను డిప్యూటేషన్పై ఏపీకి పంపేందుకు నిరాకరించింది. సెక్రటరీ స్థాయి అధికారుల డిప్యూటేషన్ కుదరదని చెప్పేసింది. చివరికి సీఎం జగన్ జోక్యం చేసుకుని ఆమెకు మద్దతుగా కేంద్రాన్ని కోరినా ఫలితం లేకపోయింది. దీంతో ప్రభుత్వం కొలువుదీరిన ఏడాదిన్నర కాలంగా ఆమె తెలంగాణ కేడర్లోనే పనిచేయాల్సి వచ్చింది. సెక్రటరీ స్థాయి అధికారులను పొరుగు రాష్ట్రాలకు డిప్యూటేషన్కు పంపేందుకు కేంద్రం నిరాకరించిన నేపథ్యంలో శ్రీలక్ష్మి క్యాట్ను ఆశ్రయించారు. తాను ఏపీలోని విశాఖపట్నంలోనే పుట్టి పెరిగానని, అయితే తన తండ్రి రైల్వే ఉద్యోగం కారణంగా హైదరాబాద్ వచ్చానని, ఇక్కడి పోస్టల్ అడ్రస్ కారణంగా తనను తెలంగాణ కేడర్కు కేటాయించారని క్యాట్లో శ్రీలక్ష్మి వాదించారు. కాబట్టి తనను సొంత రాష్ట్రానికి పంపాలని ఆమె చేసిన వాదనను క్యాట్ అంగీకరించింది. దీంతో ఆమెను తెలంగాణ ప్రభుత్వం రిలీఫ్ చేయడం, ఆమె వెంటనే అమరావతి వచ్చి ఏపీ ప్రభుత్వంలో చేరడం చకచకా జరిగిపోయాయి. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు కేంద్రం వద్దన్న క్యాట్ సాయంతో ఆమె సొంత రాష్ట్రానికి రావడం ఆసక్తికరంగా మారింది.